టీఎస్పీఎస్సీ లీకుల వ్యవహారంలో ఛార్జ్ షీట్ వేసేందుకు రెడీ అవుతోంది సిట్ 37 మంది పేర్లతో ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటివరకు 50 మందిని అరెస్ట్ చేయగా 15 మంది బెయిల్ పైన బయటకు వచ్చారు దర్యాప్తులో భాగంగా అరెస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అనుబంధ ఛార్జ్ షీట్ లో మరికొంతమంది పేర్లు పెట్టే ఛాన్స్ ఉంది లీకేజీ కేసులో డి. రమేష్ అరెస్ట్ తో కేసు కీలక మలుపు తిరిగింది తన భార్య పేరుతో హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు రమేష్ ఆయన దాదాపు 80 మందికి పేపర్ అమ్మినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం ప్రధాన నిందితులు ప్రవీణ్ రాజశేఖర్ జైల్లోనే ఉన్నారు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఛార్జ్ షీట్ ను రెడీ చేస్తోంది సిట్ మరిన్ని డీటెయిల్స్ అజయ్ అడిగి తెలుసుకుందాం అజయ్ సిట్ ఛార్జ్ షీట్ వేయడానికి రెడీ అవుతోంది ఏంటి డీటెయిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తులో దూకుడు పెంచారని చెప్పాలి ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఓవరాల్గా 50 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు 50 మందిని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు మారుతున్నాయి ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులు వాళ్ళని విచారిస్తున్న క్రమంలో ఒక్కొక్కరుగా చైన్ సిస్టంలో ఇదంతా కూడా జరిగింది అనేది కొంతవరకు సిట్ భావించింది ఎందుకంటే ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఇటు రాజశేఖర్ ప్రవీణ్ని ఇప్పటికే సిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంది ఎందుకంటే ముందు వీళ్ళ నుండే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం మొత్తం కూడా అవుతోంది అనేది కూడా సిట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వీళ్ళని ప్రధాన సూత్రధారులుగా సిట్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా గుర్తించడం జరిగింది అయితే దీని తర్వాత పరిణామాలు మారుతున్నట్లు ఒక్కొక్కరికి పేర్లు తెరపైకి రావడం జరిగింది ఇటు ప్రవీణ్ రాజశేఖర్తో పాటు వీళ్ళు మరికొంతమందికి అంటే వీళ్ళకి బంధువులు కావచ్చు లేకపోతే తెలిసిన వారికి అందరికి కూడా ఈ పేపర్ లీకేజ్ సంబంధించి ఇన్వాల్వ్ చేసినట్లు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికైతే 50 మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేశారు ఇప్పటికైతే 50 మందిలో 15 మంది ఆల్రెడీ ఈ కేసులో బెయిల్ తీసుకొని బయటకు రావడం జరిగింది మిగతా నిందితులు అంటే ప్రధాన సూత్రధారులు ఈ కేసులో ప్రధానమైన ఆరోపణలు ఈ కేసు సంబంధించి ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి ప్రవీణ్ రాజశేఖర్ తో మిగతా 50 మందిలో 15 మంది బెయిల్ రాగా మిగతా అందరూ కూడా జైల్లోనే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం సిట్ మరొక అడుగు వేస్తుంది ఈ కేసు సంబంధించి 37 మంది పైన ఛార్జ్ షీట్లు దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది అయితే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత వీలైనంత త్వరగా కూడా 37 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు మాత్రం సిట్ అధికారులు ఇప్పటికే సిద్ధమైపోయారు దాంతోపాటు ప్రవీణ్ రాజశేఖర్ తో పాటు ఇంకా ఎవరైతే జైల్లో ఉన్నారో అనుబంధ ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లను కూడా పొందుపరిచే అవకాశాలు ఉన్నట్లు మాత్రం మనకు తెలుస్తుంది అంటే ఈ ఎంటైర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు సంబంధించి ఈ అందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత తాజాగా ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించిన డి. రమేష్ అదుపులోకి తీసుకున్నాక కొత్త ట్విస్టులు ఈ కేసు కొత్త మలుపులు తిరిగిందని చెప్పాలి ఎందుకంటే డి. రమేష్ ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు అందులో కొందరు విద్యార్థులు ఆయన టచ్ లో ఉన్న వారికి పెద్ద మొత్తంలో కూడా ఈ పేపర్ సంబంధించి లీకేజ్ చేసినట్లు కూడా డి. రమేష్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు క్వశ్చనింగ్ లో భాగంగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది అయితే దాని తర్వాత చాలా పేర్లు కూడా తెరపైకి వచ్చాయి అంటే ఇప్పటి వరకు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో 50 మంది అయితే అరెస్ట్ అయ్యారు కానీ వీళ్ళకి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఇంకెవరెవరు సహకరించారు అనే కోణంలో కూడా సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే డి. రమేష్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో డి. రమేష్ కంటే ముందు కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా డి. రమేష్ పాత్ర ఇందులో ఉంది అనేది కొంతవరకు సిట్ అధికారులు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత డి. రమేష్ అరెస్ట్ చేశారు డి. రమేష్ అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీ సమయంలో చాలా కీలకమైన సమాచారం సేకరించారు కాబట్టి డి. రమేష్ ఇచ్చిన సమాచారం అనుగుణంగా ఇంకా ఎవరు అరెస్ట్ ఇందులో ఉండబోతుంది అనేది కూడా కొంతవరకు ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవాలి సో మొత్తానికైతే ఇప్పటికీ 37 మంది నిందితులు ఎవరైతే 50 మందిని అరెస్ట్ చేశారో ఆల్రెడీ 15 మంది బెయిల్ మీద ఉన్నారు 37 మంది నిందితుల పైన మాత్రం ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి మాత్రం సిట్ అధికారులు చాలా సిద్ధంగా ఉన్నట్లు మనకి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది కానీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ కేసుగా కూడా టీఎస్పీఎస్సీ కేసుని భావించాలి కాబట్టి న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత 37 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటు ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ రాజశేఖర్తో పాటు మిగతా నిందితులు జైల్లో ఉన్న వారిని కూడా అనుబంధ ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు పొందుపరిచే దిశగా మాత్రం సిట్ ముందుకు వెళ్ళినట్లు సమాచారం అందుతుంది చూడాలి ఇంకా ఈ కేసు సంబంధించి చాలా కీలకమైన పరిణామాలు చాలా ట్విస్టులు చాలా కొత్త మలుపులు కూడా ఈ కేసు తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకెవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనే దానిపైన మాత్రం ఇంటర్నల్ గా సిట్ చాలా దూకుడు పెంచి చాలా ఇంటర్నల్ ఇండెప్ దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ కేసు సంబంధించి నెలకొంది మోనిక. ఓకే, థాంక్యూ అజయ్.